చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన నేరం ఎలాంటిది అంటే ఎంత తీవ్రమైంది అంటే మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీ చెక్ బుక్ నంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీ సంతకాన్ని రేపొద్దున ఫోర్జరీ చేయొచ్చు మీ ఆధార్ నంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇటువంటి సున్నితమైన విషయాలు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీలలో ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరుకుతూ ఉన్నాయనంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మామూలుగా ఇటువంటి నేరాలు ఎవరైనా చేస్తే ఆ నేరం చేసిన వారిని మనం దొంగ అంటాం మామూలుగా ఇటువంటి నేరం ఎవరైనా చేస్తే మీకు తెలియకుండా మీ బ్యాంక్ ఖాతా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అంటే ఆ మనిషిని మనం మామూలుగా దొంగ అంటాం కానీ మన కర్మ ఏమిటి అంటే ఈరోజు ఈ మనిషిని ముఖ్యమంత్రి అంటా ఉన్నాం ఈయన కొడుకును ఐటీ మంత్రి అని అంటా ఉన్నాం